క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 వచనాలు చదువుకుని ఈ యొక్క వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్వం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇందులో 4 విషయాలు ఒకటే ఒకటే అనే విషయాలు ఉన్నాయి. ఒక్కడే అనేటువంటి విషయాలు 3 ఉన్నాయి. మొత్తం 7 విషయాలు ఈ 4-6 వచనాల్లో మనం చూస్తాం. చూసినట్లయితే మనము చివరి నుంచి క్రమంగా ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. చివరిలో తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనేటువంటి విషయము చాలా తేటగా రాయబడింది. దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ప్రతి విషయాన్ని గురించి మనం ఆన్సర్ చేద్దాము. తప్పనిసరిగా 7 విషయాలు వాటి యొక్క వాస్తవాలు ఏమిటనేది మనకు తెలియాలి. తెలియకపోతే మనము పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క విషయాన్ని గురించిన వాస్తవం ఏంటి అనేది మనము దేవుని యొక్క వాక్యంలోంచి మనం ఈరోజున ధ్యానం చేయబోతున్నాం, పరిశీలన చేయబోతున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ఈ మాట ఎవరికి సంబంధించింది అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నట్లయితే దేవాది దేవునికి సంబంధించినటువంటి విషయం. దేవత్వంలో తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తుల్లో తండ్రి అయినటువంటి దేవుడు ఎవరు అనేటువంటి ఈ యొక్క విషయానికి సమాధానం మనం చూసినట్లయితే పరలోకమందున్న తండ్రి అయినటువంటి దేవుడు యెహోవాకు గురించినటువంటి విషయం ఇది. ఈయన అందరికీ తండ్రి అయిన దేవుడు. అలాగే ఎందుకు రాయబడింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే దేవుడు మన ఆత్మలకు తండ్రి. కాబట్టి ప్రతి మానవునికి ఆత్మ సంబంధమైన తండ్రి సృష్టికర్త దేవాది దేవుడు యెహోవా. అయితే చాలామంది యేసు ప్రభువారిని తండ్రి అని సంబోధిస్తూ ఉంటారు. లేఖన ఆధారం ఏమీ లేదు. యేసు ప్రభువుకును మనకును తండ్రి అయినటువంటి దేవుడు యెహోవాను గురించి ఈ విషయము అందరికీ తండ్రి అని రాయబడింది. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభువారికి తండ్రి, అలాగే మనకును తండ్రి, ప్రతి మానవునికి తండ్రి. అదే సమయంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనేటువంటి మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఆయన యేసు ప్రభువారికి కూడా దేవుడు. యోహాను సువార్త 20:17 వచనంలో ఈ విషయము చాలా తేటగా తెలియజేయబడింది. యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెబుతాడు, మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు అయిన ఆయన యొద్దకు నేను ఎక్కిపోచున్నాను అని చెప్పేసి ఆయన పునరుద్ధరణడై తిరిగి లేచిన తర్వాత తన్ను ఎదుర్కొన్నటువంటి మనుషులతో ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం అక్కడ చూడగలం. అలాగే యేసు ప్రభువారికి కూడా ఆయన పైగా ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. అదే విషయం ఇక్కడ తెలియజేయబడింది.
ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. కొరింథీయులకు మొదటి పత్రికలో 11:3 వచనాన్ని మనం చూస్తే యేసు ప్రభువారికి తండ్రి అయినటువంటి దేవుడు శిరస్సు అని చెప్పేసి రాయబడింది. ప్రతి పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు. యేసుక్రీస్తు ప్రభువారికి శిరస్సు తండ్రి అయినటువంటి దేవుడు అని లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క చివరి వచనంలో చివరి మాట తండ్రి అయినటువంటి దేవుని గురించి చెప్పబడినటువంటి ఈ విషయము మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడేనంటే ఆయన యేసుప్రభువారికి కూడా దేవుడు అని, ఆయన యేసుప్రభువారికి కూడా తండ్రి అని, ఆయన యేసుప్రభువారి కంటే పైన ఉన్నాడు. ఇక ఆయన తర్వాత ఎవరో కూడా పైన లేరు. ఆయన తర్వాత ఎవరైనా ఆ విషయం మనం అర్థం చేసుకోవాలని తెలియజేయబడింది. ఈ వాక్య భాగాన్ని బేస్ చేసుకుని కొందరు దురదృష్టకరమైన బోధ చేస్తున్నారు. అదేంటి అని అంటే దేవుడు ఒక్కడేనని తెలియజేయబడింది, తండ్రి అనేటువంటి దేవుని గురించి ఆ మాట రాయబడింది, కాబట్టి యేసు ప్రభువారు దేవుడు కాదు అని బోధించేటువంటి ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. కాబట్టి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన యేసుప్రభువారికి కూడా తండ్రి, యేసుప్రభువారికి కూడా దేవుడు. కాబట్టి ఆ విషయము ఆయన అందరికీ పైగా ఉన్నవాడు అనే విషయాన్ని తెలియజేయడం కొరకు వాడబడిందే కానీ దేవుడు ఒక్కడే అని అని చెప్పేసి అంటే యేసుప్రభు దేవుడు కాదని కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదని కాదు. దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పోతే ఇందులో రెండో విషయం మనం చూద్దాం. బాప్తిస్వం ఒక్కటే అనేటువంటి విషయం తెలియజేయబడింది. బాప్తిస్వము ఒక్కటే అంటే మనం కింద నుంచి వెళ్తున్నాం అంటే ఒక ప్రాముఖ్యమైన విషయం చివరిలో ఉంది, దాని గురించి కొద్దిగా ఎక్కువ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కింద నుంచి ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. దీన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ ఉన్నాను. బాప్తిస్వం ఒక్కటే. బాప్తిస్వం అనేది లోకంలో రకరకాల బాప్తిస్వాలు ప్రవేశపెట్టబడి కానీ వాస్తవంగా అందరికీ సంబంధించి అందరూ లోబడి తమ ఆత్మను రక్షించుకోవడానికి ప్రతి మానవునికి సర్వలోకానికి సంబంధించినటువంటి ఒకే ఒక్క బాప్తిస్వం ఉంది. దేవుడు ఎలాగ మనకు ఒక్కడో అలాగే బాప్తిస్వం కూడా ఒక్కటేననేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది. మనం బైబిల్లో కొన్ని రకాల బాప్తిస్వాలు మనం చూడగలం. యోహాను బాప్తిస్వం చూస్తాం మనం, మత్తయి సువార్త 3:6-7 వచనాలు. అలాగే యేసుప్రభువు చెబుతాడు ఇంకా కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్వం పొందుతారు అని చెప్తాడు. అపొస్తల కార్యాలు 1:5 ఈ విషయం రాయబడింది. అలాగే యేసుప్రభువు పరలోకానికి వెళ్ళే ముందు మత్తయి సువార్త 28:18 వచనంలో తెలియజేసినటువంటి విషయము సర్వలోకానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్వం ఇవ్వాలని చెప్పేసి తెలియజేశాడు. అది మూడో విషయం. నాలుగవది అగ్ని బాప్తిస్వం గురించి యేసు ప్రభువారు మాట్లాడాడు. మీరు యోహన్ మీకు నీళ్ళలో బాప్తిస్వం ఇచ్చాడు కానీ అయితే నాయనకు యోహాన్ గారు చెప్తున్నాడు నేను మీకు నీళ్ళలో బాప్తిస్వం ఇస్తున్నాను అయితే నాయనకు వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్వం ఇస్తాడు అనేటువంటి విషయం మాట్లాడాడు. ఇది అగ్ని బాప్తిస్వం నాలుగో విషయం. అందరికీ సంబంధించి మాత్రం ఒకే ఒక్క బాప్తిస్వం ఉంది. ఇస్రాయేలీలకి యూదులకి మాత్రమే సంబంధించింది యోహాను గారి బాప్తిస్వం. అలాగే అపొస్తలులకు మాత్రమే సంబంధించింది పరిశుద్ధాత్మలో బాప్తిస్వం పొందటం. అలాగే అవీధులైన వారికి అందరికీ సంబంధించింది అగ్ని బాప్తిస్వం. అగ్ని బాప్తిస్వాన్ని గురించి చాలామంది సరిగ్గా అర్థం చేసుకోకుండా అదేదో ఆశీర్వాదకరమైందనుకుని యేసు ప్రభు చెప్పాడు కదా అని మేము అగ్ని బాప్తిస్వం పొందాం, అగ్ని బాప్తిస్వం పొందండి అని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. వారు మేము పొందామని చెప్తూ ఉంటారు. అగ్ని బాప్తిస్వం అనేది ఏంటో తెలిస్తే మేము పొందామని కానీ లేకపోతే పొందండి అని కానీ చెప్పరు.
ఎందుకన్నానంటే అగ్ని బాప్తిసం అనేది నరకానికి సంబంధించిన విషయం. ఆ వచనం కింద వరకు చదివితే తేటగా విషయం అర్థమవుద్ది. అగ్ని బాప్తిసం అనేది నరకంలో ముంచడాని గురించి మాట్లాడబడింది. బాప్తిసం అనేటువంటి మాటకు అర్థం ముంచుట, పూడ్చుట, కప్పిపెట్టుట, పాతిపెట్టుట, సమాధి చేయుట అని అర్థం. ముంచుట ముంచుట అనే విషయాన్ని మనం తీసుకుంటే అవీధేయులందరూ, సువార్తకు లోబడిన వాళ్ళందరూ అగ్ని గంధకములతో ముంచివేయబడతారు. అగ్నిలో అది బాప్తిసం పొందటం అనమాట. దాని గురించి యేసు ప్రభువు తెలియజేశాడు. అది నరకానికి సంబంధించిన పదం, అది ఆశీర్వాదకరమైన పదం కాదు. కానీ అది తెలియక చాలామంది దాని కొరకు ఆశించటము, లేకపోతే అది మేము పొందామనటము, పొందండి అంటాం అనేది జరుగుతూ ఉంది అనేటువంటి విషయము చాలా దురదృష్టకరమైన పరిస్థితి అది. పోతే లోకంలో మనుషులు కల్పించుకున్నటువంటి బాప్తిసాలు కొన్ని ఉన్నాయి. ఒకటి చిలకరింపు, రెండు జెండా కింద నడుచుట, మూడో విషయము యేసునామంలోనే. యేసునామంలోనే అనే ఒక సంఘం కూడా బయలుదేరింది. తండ్రిని అలాగే పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం అపోస్తలు యేసునామంలో బాప్తిసం పొందండి చెప్పటమును, యేసునామంలోనే మీకు రక్షణ అని చెప్పటము, నొక్కి చెప్పటము మనం చూస్తాం. దీనిని బేస్ చేసుకుని కొందరు ఎలా తయారయ్యారంటే అపోస్తలు యేసునామంలో బాప్తిసం ఇచ్చారు కాబట్టి అపోస్తలు బోధించిన ప్రకారం మనం బోధించాలి, అపోస్తల ప్రకారం మనం నడుచుకోవాలి. ఇంతవరకు వాస్తవమే కాబట్టి మనము యేసునామంలోనే బాప్తిసం ఇద్దాం, ఇదే సరి, ఇదే కరెక్ట్ అని చెప్పేసి అలాగూ ఆ సంఘము ఏర్పాటు చేసుకున్నారు. యేసునామం అనే సంఘము అలాగే అలాగూ బాప్తిసం ఇవ్వటం అనేది వాళ్ళు ప్రారంభించారు, అది బోధిస్తూ ఉన్నారు. దురదృష్టకరమైన పరిస్థితి. యేసునామాన్ని అపోస్తలు యూదుల మధ్య నొక్కి చెప్పడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి అంగీకరిస్తారు, పరిశుద్ధాత్మను అంగీకరిస్తారు, కానీ యేసు ప్రభువును మాత్రమే వాళ్ళు తృణీకరించారు. యేసుప్రభువారిని చంపడానికి ప్రయత్నం చేశారు, చంపారు. యేసుప్రభువారిని వాళ్ళు నమ్మలేదు. కాబట్టి మీరు ఎవరినైతే సిలువేశారో, ఎవరినైతే తృణీకరించారో, ఎవరినైతే కాదు అని అంటున్నారో ఆయనే మీకు దిక్కు. ఆ నామంలోనే దేవుడు మీకు రక్షణ పెట్టాడు. ఇక ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదనేటువంటి విషయాన్ని యేసుప్రభు నామాన్ని నొక్కి చెప్పడానికి గల కారణం. అంతేగాని తండ్రితో పని లేదు, పరిశుద్ధాత్మతో పని లేదు, ఒక్క యేసునామంలోనే బాప్తిసం తీసుకుంటే చాలు అనేటువంటి ఉద్దేశము కాదు. కాబట్టి అలాగూ అపార్థం చేసుకునే వారి ద్వారా ఈ బాప్తిసం కూడా ప్రజల్లోకి వచ్చింది, లోకంలో ప్రస్తుతం ఉంది. కాబట్టి బైబిల్ అయితే ఒకే ఒక్క బాప్తిసం గురించి మాట్లాడుతుంది. అదేంటి అని అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి ఇచ్చేది, ఇవ్వాల్సింది. అందరికీ సంబంధించిన బాప్తిసం ఒక్కటే అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ తెలియక ఎవరన్నా చిలకరింపు పొందారు అనుకుందాం, తెలియక ఎవరికన్నా జెండా కింద దాటి బాప్తిసం పొందామనే ఆ యొక్క తృప్తితో ఉన్నారనుకుందాం, లేకపోతే కొంతమంది తండ్రిని నిరాకరించి పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టి యేసునామంలో బాప్తిసం పొందారు అనుకుందాం, వాళ్ళకు వాస్తవాలు తెలిసినప్పుడు ఏం చేయాలి? వాస్తవాలు ఎవరైనా వివరించినప్పుడు తిరిగి బాప్తిసం పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్రమంగా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారు బాప్తిసం పొందాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది తమ బాప్తిసానికి తామే అడ్డుబండలుగా తయారవుతారు, తప్పుడు విధానంలో బాప్తిసం ముందు పొంది ఉంటారు. సరైనది వారికి బోధించబడినప్పుడు నేను ఆల్రెడీ పొందాను కదా, అయినా బాప్తిసం ఒక్కటేనని ఉంది కదా, మరలా బాప్తిసం అంటారేంటి అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు. బాప్తిసము ఒక్కసారే అని చదవలేదు మనం, బాప్తిసము ఒక్కటేనని చదివాం. ఆ ఒక్కటేదో నువ్వు తెలుసుకుని తీసుకుంటే మరలా బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ తీసుకోవాలో కూడా అది ప్రాముఖ్యమైన విషయం, మనం తర్వాత ఆ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఎక్కడ తీసుకోవాలో అక్కడ, ఎలా తీసుకోవాలో అలాగూ, ఏ బాప్తిసం తీసుకోవాలో ఆ బాప్తిసం తీసుకోనంతకాలం మిగిలిని మనుషులు ప్రవేశపెట్టినటువంటి మనకి సంబంధం లేనటువంటి బాప్తిసాలు చలామణిలో లోకంలో ఉన్నాయి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించేటువంటి ఒక దైవజనుడు నీకు సరైనటువంటి బాప్తిసాన్ని గురించి వివరణ ఇచ్చినప్పుడు వాదించకుండా, అడ్డు చెప్పకుండా ఆ ఒకే ఒక్క బాప్తిసాన్ని తిరిగి నువ్వు తీసుకుంటే ధన్యుడు.
అది విధేయత. ఉదాహరణకు అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 5వ వచనంలో కొందరు యోహాను బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అపొస్తలైనటువంటి పౌలు గారికి ఎదురుపట్టడం అనేది జరిగింది. అయితే వాళ్ళు బాప్తిస్మాన్ని గురించి పౌలు గారు ప్రశ్నించాడు. వాళ్ళు యోహాను బాప్తిస్మాన్ని బట్టి మేము తీసుకున్నాము, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కూడా మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. బాప్తిస్మం పొందినప్పుడు ఒకే ఒక్క బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామంలోని బాప్తిస్మం పొందినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారు. ఇది అందరికీ వాగ్దానం చేయబడింది. దాన్ని ఆయన ప్రశ్నించాడు, మీరు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. అలాగైతే మీరు ఎలా బాప్తిస్మం తీసుకున్నారు అని అంటే వాళ్ళు సంగతులు చెప్పారు. అప్పుడు పౌలు గారు వారికి దేవుని యొక్క వాక్యాన్ని ఒకే ఒక్క బాప్తిస్మాన్ని వివరించినప్పుడు వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందారు అని చెప్పేసి రాయబడింది. వారు విధేయులయ్యారు. బాప్తిస్మం పొందడం విధేయత, పొందకపోవడం అవిధేయత. కాబట్టి ఒకే ఒక్క బాప్తిస్మం ఉంది. గ్రంథంలో రకరకాల బాప్తిస్మాలు ఉన్నాయి, అలాగే లోకంలో మనుషులు ప్రవేశపెట్టిన కల్పించినటువంటి బాప్తిస్మాలు ఉన్నాయి. వీటిల్లో సత్యమైనది ఏది, వాక్యానుసారమైనది ఏది అనేది ప్రతి మానవుడు తెలుసుకుని ఆ ఒకే ఒక్క బాప్తిస్మం పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయము మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాఠ్యాంశంలో మనం ఇప్పుడు మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయం ఏంటంటే విశ్వాసము ఒక్కటే అని చెప్పేసి అన్నాడు. విశ్వాసము అంటే నమ్మకము. బైబిలు ఒకే విశ్వాసాన్ని బోధిస్తుంది. విభిన్నమైన విశ్వాసాలు లోకంలో ఉన్నాయి. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే చాలామంది చాలా సింపుల్గా తేలిగ్గా మాట్లాడతారు. ఎవరు విశ్వాసం వారిదండి అని అంటారు. తర్వాత మీ విశ్వాసం మీది బ్రదరు, మా విశ్వాసం మాది అని అంటారు. ఎవరు విశ్వాసం వారిదైతే, మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాదైతే, ఒకే బాప్తిస్మం అని ఎందుకు అన్నాడు ఆయన, ఒకే విశ్వాసం అని ఎందుకు అన్నాడు? అప్పుడు ఎవరు విశ్వాసం వారిదైతే ఎన్ని విశ్వాసాలు అవుతాయి? ప్రస్తుతం 650 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారని ప్రపంచవ్యాప్తంగా అంచనా. అయితే అందరూ యేసు ప్రభువారు నమ్ముకుంటే ఎవరు విశ్వాసం వాళ్ళదైతే 650 కోట్లకు పైగా విశ్వాసాలు అవుతాయి. అది సరికాదు. ఒకే ఒక్క విశ్వాసం ఉంది అని బైబిల్ తేటగా తెలియజేస్తుంది. అందరికీ ఒకటే విశ్వాసం, రకరకాలుగా ఉండదు. ఒక ఉదాహరణ మనం చూస్తే చాలామంది రక్షణ పొందేటువంటి విషయంలో వారు వారి అనుభవాలు, వారు వారు నేర్చుకున్నటువంటి విధానాలు చెప్తూ ఉంటారు. ఒకరితో ఒకరికి పొసకవు. మేము ఈ రకంగా రక్షించబడ్డాం బ్రదరు అని అంటారు. ఇంకొకరు మరొక రకంగా మేము రక్షించబడ్డాము అని చెప్పేసి అని అంటారు. అదేమేనంటే ఎవరి విశ్వాసం వాళ్ళది అని చెప్పేసి మాట్లాడతారు. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే అపొస్తలులు ఏం మాట్లాడారంటే మనం ఎలాగూ రక్షించబడతామో ఇతరులు కూడా అలాగే రక్షించబడతారు అది వాళ్ళు తెలియజేశారు. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షింపబడుదురు రక్షణ పొందుదురు అనేను. ఎవరికైనా ఒకటే విధానం, మనకైనా ఒకటే, అన్యులకైనా ఒకటే. బైబిల్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఒకే రకంగా రక్షించబడతారు, రకరకాలుగా రక్షించబడతారు. వీళ్ళు ఏమి నమ్ముతున్నారంట, ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా. నమ్ముచున్నాము, నమ్మకము అని అంటే విశ్వాసం. మనం నమ్ముచున్నాం కదా, అలాగే వాళ్ళు కూడా రక్షించబడతారు. ఎవరైనా రక్షించబడాలంటే ప్రభు అయిన యేసు కృప చేతనే, అదే నమ్మాలి ఎవరైనా సరే అని చెప్పేసి అని అంటున్నారు. కొందరు అలాగూ కొందరు ఇలాగూ నమ్ముతూ ఉంటారు, కొందరు అలాగూ కొందరు ఇలాగూ బోధ చేస్తూ ఉంటారు. కాబట్టి వాస్తవానికైతే విశ్వాసం ఒకటే, అది బైబిల్ ప్రకారం అయి ఉండాలి. విశ్వాసం మూలం కానిదేదో అది పాపం అంటాడు రోమా 14:23 అపొస్తలైనటువంటి పౌలు గారు. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. నీ విశ్వాసము లోకంలో నుంచి వచ్చిందై ఉండకూడదు.
అది బైబిల్లో ఉన్నదై ఉండాలి. బైబిల్ అయితే ఒకే విశ్వాసాన్ని తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసము ఒకటేనటువంటి వాస్తవాన్ని ఆయన పిల్లలమైన మనము సంపూర్ణంగా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. తర్వాత మనం నాలుగో విషయం చూద్దాం. ప్రభువు ఒక్కడే అనే విషయం చాలా స్పష్టంగా రాయబడింది. ఎవరిని గురించినటువంటి విషయం ఇది అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి విషయం ఇది. ఆయన అందరికీ ప్రభు అంటాడు పేతురు గారు అపొస్తల కార్యాలు 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ప్రభు ఒక్కడే. ప్రభు అంటే ఏంటో నేను గతంలో మీకు తెలియజేశాను. ఓరికి నే పేరుకు ప్రభు కదా ఆయన. ప్రభు అంటే ప్రభుత్వం గలవాడు, పరిపాలన చేసేవాడు అని చెప్పేసి అర్థం. ఇప్పుడు పరిపాలన చేసేవాడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పేసి తెలియజేయబడింది. అందుకనే రక్షణ పొందడం కొరకు దేవుని మహిమార్థమై ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలి అని చెప్పేసి తెలియజేయబడింది. ఫిలిప్పీ 2:11 ఈ విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలి. ఈ సమయంలో నేను తెలియజేసేటువంటి మరొక విషయము, తండ్రి అయిన దేవుడు కూడా ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అని ఇక్కడ తెలియజేయబడిన ఈ మాటను బేస్ చేసుకుని దేవుడు ప్రభు కాదు అని బోధించే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. దేవుడు ఒక్కడేనంటే యేసు ప్రభు కాదని ఎలాగైతే బోధిస్తున్నారో, ప్రభు ఒక్కడేననేటువంటి మాట తీసుకుని దేవుడు ప్రభు కాదు అనేటువంటి బోధ కూడా చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ ప్రభువే. ఆయన సకల యుగములలో రాజు. అయితే యేసు ప్రభు అని ఆయన రాజ్యం మీద ఆయన నియమించుకున్నాడు. కాబట్టి ఆయన రాజ్యం మీద మనకు ఒక ప్రభు ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. సేమ్ టైం తండ్రి అయిన దేవుడు ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే. సేమ్ టైం తండ్రి అయిన దేవుడు దేవుడే, యేసు ప్రభు వారు కూడా దేవుడే. ఈ వాస్తవాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని గురించి అయితే అసలు ఒప్పుకోవాల్సిన అవసరమే ఉండదు ఆయన ప్రభు అని. అయితే యేసుక్రీస్తుని గురించి ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆయన్ని ప్రభుగా నియమించాడు. అది ప్రతివాని నాలుక, దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది. తర్వాత 5వ విషయం చూద్దాం. నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూచుట. కొందరు అందరూ కూడా క్రీస్తు కొరకు ఎదురు చూస్తారు, ఎదురు చూడాలి. కానీ కొందరు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు రాజ్యం తెస్తాడని, కొందరు రాజ్యంను తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడని, కొందరు భూమి మీదకు వస్తాడని, కొందరు మధ్యాకాశానికి వస్తారని ఇలాంటి నిరీక్షణలు ఉన్నాయి. కానీ ఇందులో వాస్తవం ఏది? నువ్వేం నిరీక్షిస్తున్నావు? నేను నిరీక్షించేది లేఖనానుసారమ కాదా అనేది నేను చెక్ చేసుకుని ఆ ఒకే ఒక్క విశ్వాసము సరైనటువంటి ఆ ఒకే ఒక్క నిరీక్షణ ఆ సరైనటువంటి నిరీక్షణలో నేను లేకపోతే నేను నిరీక్షిస్తా కానీ నిరీక్షించిన దానికి బదులు దానికి వేరుగా అక్కడ సంభవిస్తే నా నిరీక్షణ వృధా అవుతుంది. నిరాధారమైన నిరీక్షణ కలిగి ఉండకూడదు. మనం నిరీక్షించామంటే దానికి ఆధారము ఉండాలి. అది లేఖనములు చెప్పింది నిరీక్షించాలి మనం. వాస్తవంగా యేసు ప్రభువారు రెండోసారి వస్తాడు కానీ భూమి మీదకు వస్తాడని లేఖనాల్లో తెలియజేయబడలేదు. ఆయన భూమి మీదకు వస్తాడని, యెరూషలేము వస్తాడని, యెరూషలేము దగ్గర ఆయన పాదం మోపుతాడని ఇట్లాంటి బోధలు చేస్తున్నారు. అది ఎక్కడ ఎవరు చెప్పారు మరి తెలియదు. బైబిల్లో అయితే అలాగ లేదు. బైబిల్లో ఆయన మధ్యాకాశానికి వస్తాడని, మేఘముల మీద మనం కొనిపోతాము ఆయన ఎదుర్కొంటానికని, సంఘమే మేఘాల్లో ఆయన ఎదుర్కొంటుంది అని చెప్పేసి లేఖనాలు చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన రెండోసారి వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవునికి రాజ్యం అప్పగిస్తాడు అని చెప్పేసి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24 ఆయన రాజ్యాన్ని తండ్రికి అప్పగించడానికి రాబోతున్నాడని తెలియజేయబడింది. అలాగే తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:17 మేఘముల మీద మనం కొనిపోదుము, ఆయన మేఘముల మీదకి వస్తాడు అని చెప్పేసి తెలియజేయబడింది. భూమి మీదకి వస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేయట్లేదు. కాబట్టి ఈ వాస్తవాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనము నిరీక్షించామంటే దానికి ఆధారం ఉండాలి, లేఖన ఆధారము. ఒకటే నిరీక్షణ,
మీ నిరీక్షణ మీది మా నిరీక్షణ మాదంటే కుదరదు. వాళ్ళు అలాగ నమ్ముతారు, మనం ఎలాగ నమ్ముతాం అని అంటే ఎలా కుదురుతుంది? బైబిల్ ఒకటే చెబుతుంది. బైబిల్ ఒకటే, దేవుడు ఒకటే, విశ్వాసం ఒకటే, అట్లాగే నిరీక్షణ ఒకటే. ఇష్టానుసారంగా మనం నిరీక్షణలు కలిగి ఉంటే ఒకటే నిరీక్షణ ఉంది, ఆయన రాజ్యము తీసుకెళ్ళడానికి రాబోతున్నాడా లేకపోతే స్థాపించడానికి రాబోతున్నాడా, లేఖనాలు వెలుగులో సత్యాన్ని తెలుసుకుని లేఖన ఆధారంతో నీవు నిరీక్షణ కలిగి లేకపోతే నీ నిరీక్షణ వ్యర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని నీవు నేను గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పోతే ఆరో విషయము, ఆత్మయు ఒక్కడే అని అన్నాడు. ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే అంటే ఎవరి గురించి చెప్పబడినటువంటి విషయము? పరిశుద్ధాత్మ గురించి చెప్పబడినటువంటి విషయం. మనము గ్రంథంలో దయ్యముల ఆత్మను, దురాత్మను, అలాగే భ్రమపరచు ఆత్మను, ఇలాంటి ఆత్మలను గురించి మనం చదవగలం. అయితే ఏ ఆత్మ గురించి తెలియజేశాడైనా, మనము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:6 మనం చూసినట్లయితే, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. సత్యస్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ, రెండు ఆత్మలు ఉన్నాయి. అయితే ఏ ఆత్మ గురించి మనకు తెలియజేయబడింది? సత్యస్వరూపమైన ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి తెలియజేయబడింది. చాలామంది భ్రమపరచు ఆత్మ చేత నడిపించబడతారు, అలాగే దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారు, అలాగే మమ్మల్ని ఆత్మ నడిపిస్తుంది అనేటువంటి విశ్వాసంలో ఉంటారు, కానీ దురాత్మ చేత ప్రేరేపించబడతారు. మనకి ఒకే ఒక్క ఆత్మ ఉన్నాడు. ఆయన కార్యాలు ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన చర్యలు ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, మన కొరకు ఆయన ఏం చేస్తాడో, ఈ వాస్తవాలు మనం తెలిగిపోతే భ్రమపరచు ఆత్మకు మనం లోనై ఆయనను కాకుండా ఆయన్నే నమ్ముకున్నాం అనుకుని దురాత్మ కిందుండి, భ్రమపరచు ఆత్మ కిందుండి మనం భ్రమపరచబడి దేవుని యొక్క ఆత్మకు భిన్నంగా మనం కార్యాలు చేస్తాం. అప్పుడు మనము దేవుని యొక్క రక్షణను కోల్పోతాం. అందుకనే ఒకే ఒక్క ఆత్మ ఉన్నాడు అనేటువంటి వాస్తవం, ఆయన సత్యస్వరూపమైన ఆత్మ, ఆయన ద్వారా మనం ప్రేరేపించబడుతున్నామా లేకపోతే ఆయనకు వేరుగా మనము మనల్ని మరి బ్రహ్మపక్షు ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నాడా అనేటువంటి వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పోతే చివరగా శరీరం ఒక్కటే అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం చూద్దాం. మనం తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా ఆన్సర్ చూసాం, అలాగే బాప్తిసం అంటే ముంచుట అని చెప్పేసి చూసాం, అలాగే విశ్వాసం అంటే నమ్మకము అనేటువంటి విషయాన్ని చూసాం, అలాగే ప్రభు అంటే యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని చూసాం, నిరీక్షణ అంటే ఎదురు చూడటం అనేది చూసాం, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి విషయాన్ని చూసాం. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.